యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దెంపునకు విసుకోవద్దు. ఆదేశం ఇది. దేవుడు తను ప్రేమించే బిడ్డలను గద్దిస్తాడని, శిక్షిస్తాడని వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ ఆదేశం ఏంటంటే, నా కుమారుడా, యెహోవా శిక్షను నువ్వు తృణీకరింపవద్దు, ఆయన గద్దెంపునకు నీవు విసుకోవద్దు. మై సన్, డిస్పైజ్ నాట్ ద చేజనింగ్ ఆఫ్ ద లార్డ్, నెయిదర్ బి వియరీ ఆఫ్ హిస్ కరెక్షన్. మరి వాక్యంలో అనేక రీతులుగా ఉంది. శ్రమ దేవుడు తన బిడ్డలకు కలగజేస్తున్నాడు, కొద్ది నొప్పి, కొద్ది బాధ కలగజేస్తున్నాడు, కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నాడు. కొన్నిసార్లు కుటుంబంలో మరణము వాటిల్లుతుంది, మరి వ్యాపారంలో నష్టం కలుగుతుంది, కొంతమంది శత్రువులు పైబడుతున్నారు, కొన్నిసార్లు ఆరోగ్యము దెబ్బతింటుంది, కొన్నిసార్లు ఎంతో కష్టపడి పెంచిన బిడ్డలు మాట వినకుండా విధేయత చూపుతున్నారు, కొన్నిసార్లు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంది, కొన్న స్వాస్థ్యము నష్టమైపోతుంది. ఇలాగూ అనేకమైన ఇబ్బందులను మనము ఎదుర్కొన్నప్పుడు, ఒకవేళ మనం ప్రభు బిడ్డలమైతే మనం ఏమాత్రము అధైర్యపడొద్దు. దేవుడు మన జీవితంలో ఈ శిక్షణ ఇస్తున్నాడు. ఈజ్ డిసిప్లినింగ్ హిస్ చిల్డ్రన్. దేవుడు తను ప్రేమించే వారిని తప్పకుండా క్రమశిక్షణలో తీసుకొని వస్తాడు. నా అనుభవం నేను చాలాసార్లు మీకు పంచుకున్నాను. నా జీవితంలో దేవునికి చాలా దూరం ఉన్నప్పుడు దేవుడు నన్ను గద్దించడం, శిక్షించడం, సరిచేయడం, తిరిగి నన్ను బాగు చేసి వాడుకోవడం, మరి నన్ను మలిచిన నా దేవుడు అనే చిన్న పుస్తకంలో సాక్ష్యరూపంగా ఉంది. దేవునికంటే దేన్ని నేను ఎక్కువగా ప్రేమించినానో అది ఒక దెబ్బతో నా యుద్ధ నుండి తీసివేసినాడు. కంటికి ఇంపైనది తొలగించినాడు. ప్రథమ కుమార్తె తారా చర్యనని చాలా ముద్దుల కుమార్తెను హఠాత్తుగా దేవుడు ఈ లోకం నుండి తీసివేసినప్పుడు నాకు గద్దింపు కలిగింది. దేవుని యుద్ధ నుండి నాకు శిక్షణ కలిగింది. మరి దేవుడు నన్ను గద్దించినాడు. దేవుడు గద్దించు నరుడు ధన్యుడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యోబు 5:17. మరి అలాగే ప్రకటన 3:18, నేను ప్రేమించు వారిని అందరినీ ఏం చేస్తున్నాను, గద్దించి శిక్షించున్నాను, గనుక ఆసక్తి కలిగి నీవు మారు మనసు పొందు. గద్దింపుకు తీసుకోవద్దని, దేవుని గద్దింపులన్నీ కూడా అతని ప్రేమకు చిహ్నములని. దేవుడు మేలు ఉద్దేశిస్తున్నాడు, కానీ మనఃపూర్వకంగా ఆయన ఎవరిని కూడా బాధ పెట్టడాన్ని ఆయన ఉద్దేశించిన తన చిత్తాన్ని తన బిడ్డల పట్ల నెరవేర్చాలి. ఆయన కొన్నిసార్లు ఇబ్బందులు, శిక్ష, రోగము ఇవన్నీ కూడా కలగజేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అందుకే నా కుమారుడా, నువ్వు యెహోవా శిక్షను తృణీకరించకు, ఆయన గద్దించినప్పుడు నీవు విసుకకు. దేవుడు ఆ గద్దింపులోనే, ఆ శిక్షణలోనే అనేకమైన ఆత్మీయ మర్మములను నీకు బోధిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు 119వ కీర్తనలో ఒక మాట చూస్తారు కదా, నేను శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచినాను, ఎప్పుడైతే శ్రమ కలిగిందో నేను దేవుని మార్గములో నడుచుకుంటున్నాను. 119వ కీర్తన 67 చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుందును. శ్రమ రాకముందు నేను విర్రవీగినాను, దేవునికి దూరంగా ఉండినాను. దేవుడెవరో, మరి శ్రమ వచ్చినప్పుడు దేవా 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 అనే దేవుని యొద్దకు నేను పరిగెత్తుకొని వచ్చినాను. ఆ శ్రమలోనే నేను దేవుని యొక్క కట్టడలను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను కూడా శ్రమ కలిగినప్పుడే పరిశుద్ధ గ్రంథంలోని గొప్ప అద్భుతాలను, మర్మాలను గ్రహించగలిగిన. తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మనం దేన్ని వెతుకుతామండి, జండుబామ్ వెతుకుతాం. వెరీ గుడ్, అది జండుబామే కాదు, ఇంకే బామైనా వెతుకుతాము. అంటే తలనొప్పి తగ్గడానికి. ఒకవేళ తలనొప్పి లేకుంటే ఆ జండుబామతో నీకు పనే లేదు. కాబట్టి శ్రమ కలిగినప్పుడే నువ్వు దేవుని యొద్దకు పరిగెత్తుకొని వస్తున్నావు. కాబట్టి ప్రతి శ్రమ కూడా దేవుని చిత్తానుసారంగానే జీవితంలో వచ్చిందని గ్రహించాలి, విసుకోవద్దు. దేవుడు తాను ప్రేమించే వారిని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. శ్రమలోనే దేవుని వాక్యము నీవు అర్థమవుతుంది. నీకు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఆ శ్రమ నీకు మేలుగా మారుతుంది. వాక్యంలో ఉంది కదా 71వ వచనం చూడండి, 119:71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉందుట నాకు మేలాయన్. హల్లెలూయా. అంటే జీవితం ఎప్పుడు కూడా సుఖంగా, శాంతిగా, చక్కగా, ఆరోగ్యవంతంగా అన్ని లోకంలో అనుభవిస్తూ అలాగూ ఉండాలని
ఆశించడం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అలా ఆశించదు. ఉదయకాలం ఒక దైవజనునికి కౌన్సిలింగ్, మరి అతని సమస్యలన్నీ మేము విన్నాం. మంచి దైవజనుడు, గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు, కానీ కుటుంబంలో సమాధానం లేదని, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని మరి విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ఒక బంగారు నగ తయారు కావాలంటే ఆ అవసరం వాడు ఎక్కడ వేస్తాడు? దాన్ని నిప్పులోనే వేస్తాడు. బంగారు నగకు మరి కొలిమి తగిందంట, వెండికి మూస తగిందంట. ఒక ఆయుధము తయారు కావాలన్నా కానీ నిప్పు కావాలి. నిప్పు లాంటి శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దేవునికి ఏదో ప్రణాళిక ఉందని మర్చిపోకూడదు. శ్రమ లేనివాడు దుర్బీజుడంట. అంటే దేవునికి పుట్టిన వారందరూ కూడా, దేవుని కుటుంబంలో జన్మించిన వారందరికీ తప్పకుండా ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, మనం భయపడరాదు. అందుకే యోహాను సువార్త 16:33 యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆయనను మీరు పిరికి వారై భయపడుతూ వణుకుతూ ఉండకూడదు. మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును ఏం చేసినాను? జయించిన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి శ్రమ గురించి క్రైస్తవులు భయపడే అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో మీరు చూస్తే చాలా రాజ్యాల్లో క్రైస్తవులు హింసింపబడుతున్నారు. మరి భారతదేశంలో ఏమి రానున్నదో మనకు తెలియదు, అయినా మనం ధైర్యం విడిచిపెట్టలేదు. మనకు తెలుసు, ఎవడైనా క్రీస్తును వెంబడింపగోరితే వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ముందుకు సాగాలి కదా. మనకి లోకము శాశ్వతమైంది కాదని మనకు తెలుసు. కాబట్టి మనము విసుకకుండా, మన ప్రాణములు అలసిపోకుండా, పాపాత్ములు తనకు విరోధముగా చేసిన ప్రతి తిరస్కారాన్ని మరి అనుభవించిన, ఓర్చుకొనిన యేసు ప్రభువును మనం ఏం చేస్తాం? ఈ 40 రోజులు కూడా తలంచుకుంటాం. దేవుని స్తోత్రం. అందుకే సిలువను గురించిన వార్త నశించిన వారికి అది వెరితను, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి, శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఎవరైనా శ్రమలో ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ శ్రమ నీ మేలు కొరకే. నా కుమార్తె చనిపోయినప్పుడు నేను కూడా చనిపోదామని ఆత్మహత్య ప్రయత్నాలు చాలా చేసినాను. అసలు బ్రతుకు మీద విరక్తి కలిగింది. ఇంకెందుకు అసలు బ్రతకాలి? నా కన్నుల పండుగ ఉన్న చక్కని అందమైన కుమార్తెను హఠాత్తుగా దేవుడు తీసేస్తే ఇంకా ఎందుకు నేను బ్రతకాలి? కానీ దేవుని ఉద్దేశము ఎంత ఉన్నతంగా ఉండింది నా పట్ల. అందుకే భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఆయన ఎందు భయభక్తులు గల వారి పట్ల ఆయన తలంపులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో నీవు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా, ప్రతి శ్రమ కూడా, ప్రతి వేదన కూడా, ప్రతి నొప్పి, ప్రతి బాధ, ప్రతి రోగము, ఇది దేవుని చిత్తానుసారంగా వచ్చింది. ఇది నిన్ను నశింపజేయడానికి కాదు, పైగా యేసు స్వరూప్యం నీలో ముద్రించడానికి, ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను లోకంలో తన రాజ్య వ్యాప్తి నిమిత్తం వాడుకోవడానికే వచ్చిందని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నా జీవితంలో జరిగింది. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 2వ ఆదేశం చూడండి, 482వ ఆదేశం. ఈరోజు సామెతలు 3:25, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. సామెతలు 3:25. ఆకస్మికమైన భయానికి దేవుని బిడ్డలు భయపడకూడదని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ద బిలీవర్ షుడ్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీ సడన్ ఫియర్. ఏ దుర్వార్తకు విశ్వాసి జడియకూడదు. ఒక పాట ఉంది కదా, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. యేసు ప్రభు కొద్ది కాలం కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉన్నాడు. కాబట్టి మనము భయపడం. బీ నాట్ అఫ్రేడ్ ఆఫ్ సడన్ ఫియర్ నెయిదర్ ఆఫ్ ద డెసొల్యూషన్ ఆఫ్ ద వికెడ్ వెన్ ఇట్ కమెత్. సామెతలు 3:25. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. 24వ వచనం చూడండి, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుణ్ణి సుఖముగా నిద్రించదు. పండుకున్నప్పుడు కూడా చాలామంది భయపడతారు. కొందరేమో ఈ రాత్రి నేను చనిపోతానేమో అని భయపడతారు. కొందరేమో దొంగలు వచ్చి ఉన్నదంతా దోచుకొని పోతారేమో అని భయపడతారు. కొందరు భయపడుతూనే ఉంటారు జీవితం అంతా. సొంత నీడకే భయపడతారు, కొందరు నిప్పుకు భయపడతారు, కొందరు నీళ్ళకు భయపడతారు. భయం భయం భయం.
బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని అందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలకు భయం లేదు, వారు పండుకొని సురక్షితంగా ఉంటారట, వారు పరుండి సుఖముగా నిద్రించేదనంట. కొందరు అంటారు కదా, మాకు నిద్ర పట్టడం లేదమ్మా, మాకు అస్సలు నిద్ర రావడం లేదు. నేను చెప్పాను ఒక సహోదరి, నాకు అస్సలు నిద్ర రావడలేనన్నా, నా నిద్ర రాకుండా అటనే పడక మీద పండు ఉన్న గుర్తుకొచ్చిన వారందరి కొరకు విజ్ఞాపనలు చేయి. నాకు నేను కూడా అనుభవించినా నా నిద్ర లేవు, ఎందుకంటే ఓవర్ స్ట్రెస్, చాలా ప్రయాసపడిన తర్వాత పడుకుంటే నిద్ర రాకపోయేది. దీనికి మార్గమేదని నేను ప్రభువుని అడిగినప్పుడు, నువ్వు అలాగే పడుకొని నీకు గుర్తున్న వా విశ్వాసాలు అందరి కొరకు విజ్ఞాపన చేయమన్నాడు. అలాగ చేస్తూ చేస్తూ ఎవరో ఉయ్యాల్లో నన్ను వేసి ఊపినట్టు చక్కగా నిద్రపోయినాను. దేవుని స్తోత్రం. నిద్ర అనేది కూడా ఒక ఆశీర్వాదమే కదా, దేవుడు ఇచ్చే దీవెన. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నువ్వు పండుకుంటావు, నువ్వు భయపడవు, నువ్వు పనుండు ఉంటావు, సుఖంగా నిద్రపోతావు, ఆకస్మికంగా భయం కలిగినప్పుడు నువ్వు భయపడవు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీకు భయం కలగదు. ఎందుకంటే 26వ వచనం, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కాలు ఎక్కడ ఇరుక్కోదనమాట, దేవుడే నీకు ఆధారం. ఎక్కడ నీవు కోర్టు కేసులలో పోలీస్ కేసులలో చిక్కుకోవు, ఏదో దుష్టుడు పన్నిన వలలో నీ పాదాలు చిక్కువు. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్నేం చేస్తాడు, తప్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ, హి విల్ స్ప్రెడ్ హిస్ వింగ్స్ ఓవర్ యూ. కాబట్టి నువ్వు భయము లేదు. 4వ కీర్తన 8వ వచనంలో ఉంది, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. కీర్తన 4:8, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడుతూ ఉంటారు కదా. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యము శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడు. ఈరోజు ఏ భయంలో ఉన్నావో ఆ భయాన్ని బంధించి నువ్వు పారద్రోలాలి. దేవుని స్తోత్రం. నేను దేనికి భయపడననాలి, ఐ విల్ నాట్ ఫియర్ ఎనీ ఈవిల్, ఏ కీడుకు నేను భయపడను. కొందరు రోగం వస్తుందని భయపడుతూ ఉంటారు. నేను ఒక కుటుంబం దర్శించినప్పుడు 3 కూడా స్వైన్ ఫ్లూ రాకుండా ప్రివెంటివ్ ఇంజెక్షన్స్ తీసుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది, దేవుల్లో స్థిరత్వం లేకుంటే ప్రతి దానికి భయమే కదా. తర్వాత మరుసటి రోజు పేపర్లో చదివినాను, ఆ ప్రివెంటివ్ మెడిసిన్ ఏది పని చేయడం లేదని. దేవుడే పనిచేస్తాడండి ఎల్లకాలం. దేవుని బిడ్డల కొరకు దేవుని స్తోత్రం. ఏ తెగులు నీ గుడారము నాకు సమీపించ చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి దేవునిలో ఉన్న విశ్వాసం, హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునిలో నమ్మకంతో నువ్వు బ్రతకాలి, భయముతో కాదు. నీతిమంతుడు లేక దేవుని ఆశ్రయించేవాడు, వాని హృదయము స్థిరముగా ఉంటుంది, వాడు ఏ దుర్వార్తకు జడియడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హి విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీ బ్యాడ్ న్యూస్. 112వ కీర్తన 7వ వచనంలో ఉంది, యెహోవాను ఆశ్రయించి స్థిరముగా వాని హృదయం ఉంటుంది, కాబట్టి వాడు దుర్వార్తకు జడియడు. నీకు ఎన్ని బాధలు కలిగినా దేవుడు విడిపిస్తాడని నీకు నమ్మకం ఉండాలి. యోబు 5వ అధ్యాయంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలి, 19:21. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. హల్లెలూయా. నాకు ఎంత ఇష్టమో ఈ మాట, 6 బాధల నుండి విడిపిస్తాడు. 7 అంటే సంపూర్ణ సంఖ్య. జీవితాంతం బాధలు వచ్చినా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవావన్నీ విడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని బాధలు మీకు వచ్చిందంటే మీకే గుర్తుండదు, ఎన్నిసార్లు మీరు విడిపింపబడినారంటే మీకే జ్ఞాపకము ఉండదు. కానీ అనేక సార్లు బాధలు వచ్చింది, భయపడినారు, ప్రార్థన చేసినారు, భయం నుండి విడిపింపబడినారు. అందుకే ఆదేశం, ఆకస్మికముగా నీకు భయము కలిగినప్పుడు నీవు భయపడొద్దు, దుర్మార్గులకు నాశనము కలిగినప్పుడు నువ్వు భయపడొద్దు. బీ నాట్ అఫ్రేడ్ ఆఫ్ సడన్ ఫియర్, నైదర్ ఆఫ్ ద డిజొల్యూషన్ ఆఫ్ ద వికెండ్ వెన్ ఇట్ కమెత్. ఇక్కడ యోబు 5:19 ఇలాగుంది, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించను, 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కొందరు మనుషులు పలికి నోటి మాటలు చాలా కఠోరంగా ఉంటుంది, కత్తిపోటులాగా మాటలు. ఓ ఇప్పుడు ఏం మాటలు, వాళ్ళు విడుదల చేస్తారు, భయపడుతూ ఉంటారు. కానీ దేవుడట వాక్కలహం వాన్పి తన గుడారపు మాటన నిన్ను దాచుకుంటాడట. నోటి మాటల వల్ల వచ్చే నొప్పి నుండి కూడా నిన్ను విడిపిస్తాడట. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడట. నీ ఎముకలను బలపరుస్తాడట. మరణము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. యుద్ధము నుండి, ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించగలడు. ఆయన పేరే తప్పించే దేవుడు. దేవుని స్తోత్రం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను ఆయనను తప్పిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ ఆదేశము చెప్పి నేను ముగిస్తాను. మూడవ ఆదేశము సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందువారికి చేయకుండా వెనుక తీయకు. Withhold not good from them to whom it is due, when it is in the power of thine hand to do it. మేలు చేయడము నీ వశములో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చేయకుండా నీ చేతులు ముడుచుకోవద్దాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఇతరులకు దీవెనకారంగా కారణంగా ఉండడానికి అని మర్చిపోకూడదు. అందుకే ఈ ఆదేశం ఏమి సెలవిస్తుందంటే, డోంట్ విత్ హోల్డ్ ఎనీ గుడ్ ఫ్రమ్ దోస్ హూమ్ ఇట్ ఈస్ డ్యూ, వెన్ ఇట్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ దైన్ హ్యాండ్ టు డూ ఇట్. 28వ వచనం చూడండి. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేది నన్ను పోయిరమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. చాలా మటుకు అంటారు, పేరు విశ్వాసులే కానీ చెప్పేది అబద్ధాలు. ఈ అబద్ధాలు అనే వారికి సత్యవంతుడైన దేవునితో ఏం పొత్తుందని నేను ఎప్పుడు అనుకుంటాను. నోరు ధరిస్తే అబద్ధం. డబ్బు ఉంటుంది నీ దగ్గర, ఎవరో వచ్చి అమ్మా సహాయం చేయమంటే రేపు రా. ఈ మాట ఎప్పుడు అంటారు కదా, ఈరోజు కాదు రేపు రా. రేపు కూడా అదే, గోడ మీద రేపు అని రాసి పెడితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఏమని ఉంటుంది గోడ మీద, రేపనే ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది ఇదే దినం, ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేడు అనే మాట పరిశుద్ధ గ్రంథానికి, దేవునికి చెందింది. కాబట్టి ఒకవేళ నీకు దేవుడు మేలు చేయడానికి స్తోమతిస్తే, ఆ సామర్థ్యం నీలో ఉంటే తప్పకుండా ఆ మేలు పొందనర్హులకు నువ్వు చేయి చాపి మేలు చేయాలని వాక్యంలో మనం చూస్తున్నాం. మేలు చేయాలి, దయగలిగి ప్రవర్తించాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు దయగలిగి ఉండాలి, కఠినంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు దయగలవాడు. దయగలవారి ఎడల ఆయన దయ చూపించును, కఠినుల ఎడల ఆయన వికటముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా జీవితంలో చాలా ఉదాహరణలు, చాలా మరి ఇలాంటి చూసినాను, కఠినులను చూసినాను. కఠినులు హృదయము కఠినపరుచుకున్నవారు, రాతి వలె తమ హృదయాన్ని చేసుకొని ప్రవర్తించే వారికి నాశనం వచ్చింది, కుటుంబాలు పతనం అయిపోయింది, దేవుని శిక్ష వచ్చింది, వారికి అడ్రస్ పత్తా లేకుండా అయిపోయినారు. చూడండి, దయగలవారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. నువ్వు కఠినంలో ఉంటే, కఠినంగా ఉంటే దేవుడు నీకు వికటంగా ఉంటాడు. ఈ వాక్యము 18వ కీర్తనలో ఉంది, ఒకసారి చూడండి. ఆయన సద్భావము గలవారి ఎడల సద్భావము కలిగి ఉంటాడని, దయగలవారి ఎడల దయ చూపిస్తాడని. 18 కీర్తనలు Psalms 18:25-26. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోతాడని వాక్యంలో ఉంది. చాలామంది ఇంట్లో పని అంతా చేపించుకుంటారు, వారు తిన్నారా అని అడుగరండి. నీకు ఉన్న చాకిరంతా చేసిన తర్వాత నీకు ఇంత దయ లేదా, నువ్వు 3 పూటలు తింటున్నావు వారు తిన్నారా? నేనైతే మా ఇంట్లో ఎవరైనా సహాయం చేస్తే 10 సార్లు కాదు 12 సార్లు కాదు అడుగుతూనే ఉంటారు, తిన్నానా తిన్నావా తిన్నావా. ఎందుకంటే నాకు తెలుసు అది దేవునికి ఇష్టమైన స్వభావం. నిన్ను వలె నీ పొరుగు వాన్ని నువ్వేం చేయాలి, ప్రేమించాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మురుగ పెడతారు కానీ తీసి మరి పేదలకు బీదలకు పంచారు, అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నిన్ను ఇంతగా దీవింపబడినావు కదా, నీకున్న కొద్దిలో కొద్దిగా సహాయం చేయాలి. నీతిమంతుడు వెనుక తీయకుండా ఏం చేస్తాడట, ఇస్తూ ఉంటాడంట. దేవుని స్తోత్రం. నీతిమంతుడు వెనుక తీయకుండా ఇస్తూ ఉంటాడు. నీతిమంతుడు తన ఆహారంలో కొద్దిగా బీదలకు పంచుతాడు. దేవుని స్తోత్రం. దేవుని యుద్ధం అన్నీ పొందుకొని అన్నీ నింపుకొని ఏది కూడా ఇవ్వకుంటే ఏమి తీసుకొని వెళ్తావు ఈ లోకం నుండి? పట్టి చేతులతో వచ్చావు. యోమంటున్నాడు కదా, నేను దిగంబరిగా నా తల్లి గర్భంలో నుండి వచ్చిన,
దిగంబరినే నేను వెళ్తాను, యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. దేవుని మాటలకు విధేయత చూపి, దేవుడు చెప్పినట్టు, దేవుని చిత్తం ప్రకారం, దేవుడు ఏది ఉద్దేశిస్తున్నాడో అలాగూ మన ప్రవర్తన ఉండాలి. బండెడు చాకిరి చేసుకొని కూలి సరిగా అయ్యారు, రేపిస్తా, వచ్చే నెల ఇస్తా, ఇంత బకాయి పెట్టడం అది ఇష్టం కాదట దేవునికి. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయొద్దని ఖచ్చితంగా ఈ ఆదేశం బోధిస్తుంది. యాకోబు పత్రిక ఒకసారి తీయండి, 5వ అధ్యాయము. పని చేసిన వారికి కూడా నీవు సరిగ్గా కూలి ఇవ్వాలి, ఏమాత్రం తక్కువగా ఇవ్వకూడదు, ఎక్కువగా ఇవ్వాలి. దేవుడు నిన్ను కూడా కనికరించి తన నిధిలో నుండి నీకు ధారాళంగా ఇస్తాడు. యాకోబు 5వ అధ్యాయం. కొందరు పనివారికి కూలి ఇవ్వకుండా బిగబట్టుకుంటారట. 5:4లో ఇలాగుంది, యాకోబు పత్రిక 5:4, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఇంత పెద్ద మాట అండి, వారు మొరపెట్టడం కాదు, కూలి వాళ్ళు మొరపెట్టడం కాదు, వారు చేసిన కష్టము దేవుని సన్నిధిలో ఏం చేస్తుందట, మొరపెడుతుందంట. ఎంత మరి భయం అనిపిస్తుంది కదా ఈ మాట వింటుంటే, వాళ్ళు కష్టం చేసినారు, వారి కూలి దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. కాబట్టి ప్రతి వాని కూలి ప్రకారం, వారి కష్టార్జితం ప్రకారం వాక్యంలో ఉంది కదా, కష్టపడేవాడు జీతానికి అర్హుడు. మరి ఇక్కడ చూస్తే, మీ చేలు కోసిన పనివారికి యొక్క మోసంగా బిగబెట్టిన కూలి మొరపెడుతుంది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ఈ ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. దేవుని స్తోత్రం. ఎవరికైతే ఇవ్వాలనో ఇవ్వాలి, కష్టపడిన వారికి తగిన రీతిగా జీతం ఇవ్వాలి, కూలి ఇవ్వాలి. చాలామంది డబ్బులు అప్పు తీసుకుంటారు, ఆ రుణము తిరిగి చెల్లించరు. చాలామంది క్రైస్తవుల్లో జరిగే కార్యమే చెప్పి దిద్దుబాటు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. నువ్వు అప్పు తీసుకుంటే కరెక్ట్ సమయానికి, నువ్వు చెప్పిన సమయానికి తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వకుండా పైన వారిని దబాయించి నేను ఇవ్వను పో, ఏం చేసుకుంటావో చేసుకో. చూడండి ఎంత బాధ అండి, పేపర్లో చదివినాను, అప్పు ఇచ్చినవాడే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు ఇచ్చినాడంట 2 లక్షలు, తిరిగి అడిగితే ఎంత కోపగిస్తున్నాడంటే చాలా వేధింపులు సతాయింపులు, అంటే ఇచ్చినవాడే అనుభవిస్తున్నాడు. ఆఖరికి తట్టుకోలేకుండా డబ్బు తిరిగి రావడం లేదని తన గదిలో వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యానికి మనం భయపడాలి, ధారాళమైన స్వభావం కావాలండి. నేను అనుభవం పూర్వకంగా చెప్తున్నాను, పిసిరితనం ఉంటే తొలగించుకోవాలి ఈ సిలువ ధ్యానాలు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్తారంట చాలామంది, విస్తారంగా వెదజల్తే విస్తారంగా పంట నీవు కోస్తావు, కొంచెంగా బిగబట్టుకొని వెతితే కొంచెమే పంట కోస్తావని సామెతలు 11:24లో ఈ మాట మనం చూస్తున్నాము. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడు, నీళ్లు పోసే వారికి తిరిగి నీళ్లు పోయబడుతుందంట. ఔదార్యం గలవారు ఎప్పుడు పుష్టిగా ఉంటారట. వెదజల్లి ఇచ్చేవారికి దేవుడు ధారాళంగా ఇస్తాడట. కొందరు ఈ వాక్యం ఏం బోధిస్తుంది, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని నీవు పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయడానికి నీకు తెలుసు, అనేకమైన ఆదేశాలు నీకు తెలుసు. ఏ సంఘంలో ఆదేశాల ప్రసంగం లేదు, ఇక్కడే ఉంది. నాకు తెలిసినంత మట్టుకు భూప్రపంచంలో ఆదేశాలు బోధించినట్టు లేదు, కానీ ఇక్కడ దేవుని చిత్తమైంది ఇలా బోధించడం. దేవుడు తన దాసులను నిలబెట్టుకొని నీకు బోధిస్తున్నాడు. నువ్వు దేవుని విధేయత చూపాలి, దశమ భాగము దేవుని సొమ్ము. నీకు తెలుసు ఇది మేలు, ఇది నేను సంఘానికి ఇస్తే పరిచర్య ఎంతో గొప్పగా జరుగుతుంది, కానీ నువ్వు బిగబెట్టుకుంటావు, దీవెన పొందవు. దేవునికి ఇచ్చి ఎవరు తక్కువవారు కారు, ఇవ్వకుండా ఎవరు ఎక్కువ వారు కూడా కారు. కాబట్టి అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, మనము నామములు ధ్యానించినాము, వాగ్దానాలు ధ్యానించినాము, ఆదేశాలు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉన్నది, నేను ఆకాశ వాక్యములను విప్పి పట్ట జాలనంతగా దీవిస్తాను. కానీ మీరేం చేయాలి, దశమ భాగము దేవుని మందిరంలోనికి తీసుకుని రండి. చాలామంది ఇవ్వరు, మరి చేసే ప్రతి ప్రయత్నంలో విఫలం. పిల్లలు పరీక్షలు రాస్తారు, ఫెయిల్ అవుతారు, ఉద్యోగాలు వెళ్తారు, ఏ ఉద్యోగం దొరకదు, ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతుంది. డాక్టర్లకు గడుతూ ఉంటారు, కోర్టు కేసులకు గడుతూ ఉంటారు, పోలీస్ స్టేషన్లకు గడుతూ ఉంటారు, లంచాలు గడుతూ ఉంటారు, ఎందుకంటే దైవ ఆశీర్వాదాలు లేవు. నువ్వు దేవునికి ఇస్తే అది ఎంత గొప్పది. దేవుడే అంటున్నాడు కదా, నువ్వు ఇచ్చి నన్ను శోధించు, ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్,
ఐ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. దేవుడు అబద్ధం ఆడాడు. కాబట్టి ఆదేశం ఉంది, నీకు మేలు చేయాలని తెలిసి చేయకుంటే అది నీ కీడుగా మారుతుంది. సత్క్రియ చేయని ఎరిగి ఉండియు, దాన్ని చేయని వారి వాకిట ఏం పొంచి ఉంటుందట? పాపము పొంచి ఉంటుందండి. కాబట్టి ఈరోజు మూడు ఆదేశాలు మనం ధ్యానించినాము. నేను ఆదేశం చెప్తూ ఉండగా మీరు ఏం చెప్పాలి? చిత్తం ప్రభు. మొదటి ఆదేశం, నా కుమారుడ యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దెంపునకు విసగవద్దు. చేతులు కింద పెట్టి కదా, రెండు చేతులు పైకెత్తి చెప్పాలి. నా కుమారుడ యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దెంపునకు విసగవద్దు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందువారికి చేయకుండా వెనుక తీయకుము. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామము స్తోత్రం తండ్రి. నీ దాసురాలు నిలబెట్టుకుని మూడు ఆదేశములు ఈరోజు సంఘానికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఆదేశములు నీ దాసురాల ద్వారా బయలుపరచమని, సంఘమును క్షేమాభివృద్ధిలోకి తీసుకుని రమ్మని, ప్రవర్తనను చక్కదిద్దుమని ప్రార్థిస్తాను. ఇది ఆశీర్వాదములు కలిగించు ఆదేశములు కాబట్టి నీ ఆదేశాన్ని మేము విధేయత చూపినప్పుడు పట్టచాలంతగా మమ్మల్ని దీవించే గొప్ప దేవుడు అని, ఈ యొక్క వర్తమానము టీవీ ద్వారా విన్నవాడిని కూడా మీరు మార్మోన్స్లోకి తీసుకొని రమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించను గాక. ఆమెన్.